రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల పేరుతో రైతుల ఊసులు తీసుకుంటోందని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. బుధవారం హుజూరాబాద్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకుని హుందాగా రైతుల క్షమాపణ చెప్పిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణలు చెప్పి కళ్ళల్లోని ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలన్నారు. రైతులు సంఘటితం కారనే భ్రమలో ప్రభుత్వం ఉందని, అయితే సమయం వచ్చినప్పుడు వారే కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు. చేతికి వచ్చి రహదారిపై ఉన్న ధాన్యాన్ని మొత్తం 4 రోజుల్లో కొనుగోలు చేయాలని, లేదంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అమ్మాయి ఇక్కడ చూడండి సార్, ఒక్క నిమిషం సార్. సెల్ ఫోన్ బ్రదర్, ఒక్క నిమిషం స్టడీ చేస్తాం. ఓకే, పట్టించుకోకుండా మీకోసం పోరాడి మేము ఎంత మందితో ఎన్ని మాటలు మాట్లాడారు గెలవాలని, మీకోసం అశోక్ మామితో మాట్లాడినాం, పెట్టమంటే సారే ఇక్కడికి వస్తాడు వద్దు అని అన్నాడు. పడి ఇబ్బంది పడతా ఉంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ ని పెంచి, ఐకేపీ సెంటర్ ని పెంచి, రైస్ మిల్లు అమ్మాలని సంఖ్యను పెంచి, ఏ కళ్ళంలో పట్టున్నా కూడా వితిన్ 24 అవర్స్ 48 అవర్స్లో వాటిని అన్లోడ్ చేయించేటువంటి దానికి బదులుగా ఇవాళ ఎండకు ఎండి వానకు తడిసి గతిలేని గత్యంతరం లేని పరిస్థితులలో 40 కిలోల బస్తాకి 2 కిలోలు అదనంగా పెట్టి
42 కిలోల బస్తా తీసుకపోయినప్పటికీ కూడా ఇవాల 2 కిలోలు సరిపోవని చెప్పి మరో 3 కిలోలు కట్ చేస్తా ఉంటే రైతుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తప్ప రైతులు బాధపడుతున్నారు తప్ప ఇవాల ఎక్కడ కూడా రైతులు సుఖంగా లేరు నేను ఇప్పటికే మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తా ఉన్నా నీవు రాజకీయాలు చేసుకో కానీ రైతుల జీవితాలతో చెలగాటమడే ప్రయత్నం చేయకు రైతులతో పెట్టుకున్నాడు ఎవడు ముందు ముందు పడడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వమే రైతు చట్టాలు చేసి వాపస్ తీసుకున్నది దేశ ప్రజానికానికి క్షమాపణ చెప్పినటువంటి హుందా ప్రభుత్వం హుందాగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబట్టి నీవు కూడా ఇప్పటికైనా రైతాంగానికి ఇప్పటివరకు ఒక గింజ కూడా నీ బడ్లు కొనలేదు అని చెప్పి క్షమాపణ చెప్పి నేను ఇక మా రైతాంగాన్ని ఆదుకుంటా మా రైతుల పండించినటువంటి ప్రతి గింజను కూడా కొంటా అని చెప్పి మీరు ముందుకు రావాలి తప్ప మీరు గనుక ఇట్లే చేస్తే మీరు అనుకుంటున్నారు రైతులు తెలివిలేని వాళ్ళు రైతులకు చదువు రాదు రైతులు ఏం చేయలేరు రైతులు ఆర్గనైజ్ కాదని చెప్పుకుంటా ఉన్నాం సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి బాత పెడతారు తప్ప ఎక్కడ కూడా మర్చిపోయే ప్రసక్తి లేదు రైతులు ఏదో ఒక క్షణంలో ఉత్సాహంగా ఉంటారు ఒక క్షణంలో కోపంగా ఉంటారని చెప్పి అనుకుంటున్నాం కానీ ఈసారి ఈ వర్షాకాలంలో కళ్ళ ముందే పంట నానిపోయి ఇవాళ గేగులు అంటే వరి అంతా కూడా మొత్తం నార్లెక్క మొలకెత్తిన రంగు మారిపోయిన అనేక రకాల ఇబ్బంది పడి నెల రోజులుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రైతాంగం ఉసురు పోసుకోకుండా రైతాంగాన్ని వేధించకుండా మిల్లర్లతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ పెంచి అమాలిన నంబర్ పెంచి ఈ రోడ్ల మీద ఉన్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా లేనట్లయితే తప్పకుండా రైతుల ఉసురు తగులుతుంది రైతుల పక్షాన నాలాంటి వాడు కూడా తప్పకుండా అవసరమైతే ఈ కలెక్టర్ల ముట్టడి చేసినా కూడా మీ మెడ వంచైనా కూడా నేను దాని గురించి ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.